చేసిన పెద్ద కొడుకు జానకిరామ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్ విజయవాడ మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు ఎన్టీఆర్ ఇదే మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. అతను అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పించుకున్నాడు. ఇటీవలే హరికృష్ణ ఇదే మార్గంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ మూడు ఉదంతాలను చూసి ఈ కుటుంబానికి ఇదేం శాపం అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే ఈ ఉదంతాన్ని ఆ కోణంలో చూడకూడదని అన్నాడు. ఇలాంటి ఘటనల్ని అనలైజ్ చేసుకోకపోవడమే మంచిదని చెప్పాడు. తమకే ఎందుకు ఇలా జరుగుతుందో ఒక దశలో అర్థం కాలేదని, కానీ అందరం నిమిత్త మాత్రలమే కాబట్టి ఈ విషయంలో చేసేదేమీ లేదని ఎన్టీఆర్ అన్నారు. ప్రతి ఘటనను అనలైజ్ చేసుకుంటూ పోతే జీవితంలో ఏదీ చేయలేమని, ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఎన్టీఆర్ చెప్పాడు. తన కుటుంబంలో ఇలా జరిగిందని, తానేమీ డ్రైవింగ్ ఆపలేదని భయపడుతూ కూర్చుంటే ముందుకు సాగలేమని, కాకపోతే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని మాత్రం అర్థమైందని, తన తల్లి మరణం చాలా తక్కువ సమయంలో తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని తారక్ అన్నారు. కన్నుమూసి తెరిచేలోగా జీవితంలో అయిపోతుందని, ఎవరికోసం జీవితం ఆగదని, కాబట్టి అన్నింటినీ అంగీకరిస్తూ ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. ప్రస్తుతం తాను నిద్ర లేచిన తర్వాత ప్రతి ఉదయాన్ని బోనస్గానే భావిస్తున్నాను అని, మరణం ముందున్నప్పుడు ఇంతకాలం సంతోషంగా బతికాను, నన్ను ఇక తీసుకెళ్లిపో అని చెప్పగలిగే స్థితికి చేరుకోవాలి అని, అలాంటి సంపూర్ణ జీవితం గడపాలని ఆశిస్తున్నాను అని తారక్ వేదాంత ధోరణిలో చెప్పాడు.